మరో వివాదంలో పట్టాభి అందుకే అజ్ఞాతంలోకి సీఎం జగన్ డీజీపీ గౌతమ్ సవాంగ్ అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యవహారంలో కేసులు ఎదుర్కొంటున్న టీడీపీ నేత పట్టాభికి తాజాగా హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది బలమైన ఆరోపణలు ఉన్నప్పటికీ పోలీసుల వ్యవహార శైలి కారణంగానే ఆయనకు బెయిల్ లభించిందన్న విమర్శలు వచ్చాయి అయితే ఈ కేసులో విడుదలైన ఆయనపై మరో కేసు బనాయించేందుకు వైసీపీ సర్కార్ సిద్ధమవుతోంది ఇప్పటికే విజయనగరం జిల్లా నుంచి ఈ కార్యక్రమం మొదలుపెట్టేసింది విషయం ముందే తెలియడంతో పట్టాభి అజ్ఞాతంలోకి వెళ్తారు వైసీపీ సర్కార్పై దూకుడుగా విమర్శలు చేసే క్రమంలో అదుపు తొప్పిన టీడీపీ నేత పట్టాభిని వరుస కేసులు వెంటడేలా కనిపిస్తున్నాయి ఇప్పటికే ఆయన ప్రెస్ మీట్లో చేసిన బోసుడీకే వ్యాఖ్యలపై స్పందించిన పోలీసులు విజయవాడకు చెందిన వ్యాపారి షేక్ మస్తాన్ ఫిర్యాదు ఆధారంగా ప్రజల మధ్య వైషమ్యాలు పెంచే వ్యాఖ్యలు చేశారంటూ కేసులు పెట్టారు ఇందులో అరెస్ట్ చేసి జైలుకు పంపారు ఆ తర్వాత హైకోర్టు బెయిల్ ఇచ్చింది అయితే అదే ప్రెస్ మీట్లో ఆయన చేసిన మరో వ్యాఖ్యలపైన వైసీపీ నేతల ఫిర్యాదులతో పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు దీంతో పట్టాభి మరో వివాదంలో చిక్కుకున్నట్లయింది సీఎం జగన్ డీజీపీ సవాంగ్ పై విమర్శలు చేసేందుకు పట్టాభి పెట్టిన ప్రెస్ మీట్లోనే పిత్తబరిగేలా వ్యాఖ్యలు అలవక్కగా బయటకు వచ్చేస్తాయి పిత్తబరిగెలు బరిగలు ఏరుకునేవాళ్లంటూ పట్టాభి అదే ప్రెస్ మీట్లో చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు వైసీపీ సర్కారు దృష్టి సారిస్తోంది ముఖ్యంగా మత్స్యకారుల్ని కించపరిచేలా ఉన్న ఈ వ్యాఖ్యల్ని సీరియస్గా తీసుకున్న ప్రభుత్వం వైసీపీ నేతలతో ఫిర్యాదులు చేయించి మరీ కేసులు పెట్టిస్తోంది ఇప్పటికే మత్స్యశాఖ మంత్రి అప్పలరాజు పట్టాభి పిత్తబరిగేల వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు మత్స్యకారుల్ని కించపరిచారంటూ మొన్న జనాగ్రహ దీక్షలో నిప్పులు జరిగారు ఇప్పుడు మత్స్యకారుల ఫిర్యాదులతో పోలీసులు కేసులు పెడుతున్నారు సీఎం జగన్ డీజీపీలపై చేసిన అనుచిత వ్యాఖ్యల వివాదంలో హైకోర్టు నుంచి ఒక్క రోజులోనే బెయిల్ రావడంతో సంతోషంగా ఉన్న పటాభి ఈ వ్యవహారంతో జగన్ సర్కార్ ఈగో హర్ట్ అయి ఉంటుందని ఊహించారు దీంతో తనపై మరిన్ని కేసులు బనాయించి అరెస్టు చేయడం ఖాయమని అంచనాకు వచ్చేశారు ఓ కేసులో కాకుంటే మరో కేసులో తనను అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నించవచ్చని భయపడ్డారు అందుకే రాజమండ్రి సెంట్రల్ జైల నుంచి బయటకు రాగానే తన ప్లాన్ను విజయవంతంగా అమలు చేశారు అనుచిత వ్యాఖ్యల కేసులో తనను ఇరికించిన వైసీపీ సర్కార్ ఆ తర్వాత కూడా వదిలిపెట్టదని భావించిన టీడీపీ నేత పట్టాభి అరెస్టును తప్పించుకునేందుకు వెంటనే అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత విజయవాడ బయలుదేరిన పట్టాభి కాన్వాయను గన్నవరం సమీపంలోని పొట్టిపాడు టోల్ ప్లాజా వద్ద పోలీసులు అడ్డుకున్నారు ఆ తర్వాత పట్టాభి వాహనాలని వదిలి మిగతా కార్యకర్తల వాహనాలని నిలిపివేశారు దీనిపై టోల్ ప్లాజా వద్ద వాగ్వివాదం కొనసాగుతున్నారు సాగుతుండగానే పట్టాభి అదృశ్యమయ్యారు ఆ తర్వాత ఆయన ఎక్కడికి వెళ్లారన్నది కాసేపు తెలియరాలేదు ఆ తర్వాత కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి సురక్షితంగానే ఉన్నట్లు సమాచారం అప్పటి నుంచి పట్టాభి అజ్ఞాతంలోనే ఉంటున్నారు ఇప్పుడు పిత్తబరిగిల వ్యాఖ్యలతో రాజుకున్న వివాదంలో పట్టాభిపాయ వరుసగా వైసీపీ నేతలతో ఫిర్యాదులు చేయించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది ఆ తర్వాత ఆయన అరెస్టు కోసం పోలీసులు రంగంలోకి దిగే అవకాశం ఉంది ఆ లోపు ఈ ఫిర్యాదులపై సిట్ ఏర్పాటు కానీ లేదా ప్రత్యేక దర్యాప్తు కానీ చేపట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైన ఆశ్చర్యం లేదంటున్నారు దీంతో పిత్త బరిగిల వ్యాఖ్యలపై పట్టాభిని అరెస్టు చేసేందుకు ప్రయత్నిస్తే ముందుగా ఆయన ఇంటికి వెళ్లనున్నారు అక్కడ కనిపించకపోతే మాత్రం గాలింపు చేపట్టే అవకాశం ఉంది వెంటనే దొరక్కపోతే పరారీలో ఉన్నట్లు ప్రకటించే అవకాశాలు లేకపోలేదు దీంతో టిడిపి నేతలు కూడా అప్రమత్తమవుతున్నారు అనుచిత వ్యాఖ్యల కేసులో హైకోర్టు బయలు ఇచ్చాక జైలు నుంచి విడుదలైన పట్టాభి నేరుగా విజయవాడలోనే ఆయన నివాసానికి వస్తారని అంతా భావించారు అయితే ఆయన మాత్రం అరెస్టు భయంతో అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు ఇప్పుడు ఆయన ఎక్కడున్నారనే దానిపై పార్టీకి కూడా సమాచారం లేదు దీంతో మరో కొత్త విషయం తెరపైకి వస్తోంది ఇప్పటి వరకు విజయవాడను సురక్షితంగా భావించిన టీడీపీ నేతలు పట్టాభి తాజా పరిణామాలతో తమ అభిప్రాయం మార్చుకున్నట్లు కనిపిస్తోంది లేకపోతే నేరుగా ఇంటికి రావాల్సిన పట్టాభి ఇతర జిల్లాల్లోకి అజ్ఞాతం వెళ్లాల్సిన పనేముందనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి